వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో నేను సీతారామరాజు వరుసగా రెండోసారి హైదరాబాద్ బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికయ్యారు బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి గారు విశ్వనగరంగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ నగరానికి మేయర్గా ఆమె తన బాధ్యతల్ని ఎలా నిర్వహించబోతున్నారు ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయి కోటి మందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ వాసుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలాంటి నిర్దేశం చేశారు ఇలాంటి కీలక అంశాలన్నిటిపై మంతో మాట్లాడడానికి గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ప్రత్యేకంగా మనతో పాటు మేడం నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ సో హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ప్రతిష్టాత్మకమైన మేయర్ పదవి గ్రేటర్ హైదరాబాద్ అంటే ఒక విశ్వనగరం ఈ పదవి చేపట్టడం పట్ల ఎలా అనిపిస్తుంది ఈ బాధ్యతల నిర్వహణ ఎలా చేయబోతుంది దీనికన్నా సంతోషం ఏముంటుందండి ఒక మహిళగా ఇంత పెద్ద బాధ్యతనే వన్ క్రోర్ పాపులేషన్కి ఒక ఫస్ట్ విమెన్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక బిరుదు వచ్చినాక ఇంకా ఏం అంటే ఆయన కేసీఆర్ గారు ఇంత పెద్ద బాధ్యత నా పైన పెట్టడం దీనికన్నా సంతోషం ఇంకేం లేదు అని అనుకుంటున్నాను నేను ఎస్ అంటే ప్రధానంగా మేయర్ అంటేనే దాదాపు కోటి మందికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది మీ ప్రాధాన్యతలు ప్రయారిటీస్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే చూడండి ఇంకా నిన్ననే నేను ఓత్ తీసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ యు నో ఈ సిటీ లోపల హైదరాబాద్ సిటీస్ ఎవర్ గ్రోయింగ్ గ్రో అవుతూనే ఉంది మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రాధాన్యత అంటే ఆల్రెడీ మేము కాన్సన్ మనకి వాటర్ సమస్య మీకు ఉండే మీకు తెలుసు ఎంత పెద్ద సమస్య ఉండే వి ఏబుల్ టు అది కొంచెము స సర్దుబాటు ఇది అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు కరెంటు కరెంట్ వీఆర్ డూయింగ్ రియలీ వెల్ ఇన్ దట్ అసలు కరెంట్ పోవడం అనేదే లేదు ఎప్పుడు పోతుందా అని చూడాలి ఇప్పుడు సో అది మాకు ప్రాబ్లం లేదు కాన్సన్ట్రేషన్ ఇప్పుడు నాది మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ కానీ సివిక్ బేసిక్ ఒక మనిషి రో ఏం అడుగుకుంటాడండి ఒక సిటీలో ఉంటే నాకు మంచి లై లైట్లు వస్తున్నాయా నాకు వాటర్ వస్తుందా రోడ్ బాగుందా ఇవే కదా ఒక ఒక మనిషికి కావలసినవి సిటీ లోపల సో ఇవన్నీ ఇవన్నీ నేను వాళ్ళకి ఇచ్చిన రోజే ఐ థింక్ ఐ విల్ బీ సక్సెస్ఫుల్ మ్యామ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా నిన్న దిశానిర్దేశం చేశారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు ఎలాంటి దిశానిర్దేశం ముఖ్యమంత్రి గారి నుంచి లభించింది అంటే అసలు ఎంత గ్రేట్ ఆయన ఎంత మంచి చెప్పారంటే ఎవ్రీ కార్పొరేట్కి కార్పొరేటర్ కానీ మాకు మేయర్ కూ ఒకటే చెప్పారు ఆయన సి పొజిషన్స్ వస్తుంటాయి పోతుంటాయి ఒకసారి ఒక పొజిషన్ వచ్చిందంటే అహంకారం పెరగనక్కర్లేదు ఆర్ దీపోగానే పోనక్కర్లేదు సో యాజ్ ఇట్ ఈస్ మనం ఎట్లా వెళ్ళినాలో అండ్ మాకు వెరీ క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే మనం బస్తీ బస్తీల్లో గల్లీ గల్లీ లోపల తిరుగుతుండే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళ సమస్యల పరిష్కారం మనం తీర్చిన రోజే నిజంగా సంతోషం కలిగిన రోజు అవుతుంది సో మీరు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఈచ్ గల్లీ ఈచ్ ఏరియా మంచి పేరు తెచ్చుకోవడమే ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి ముఖ్యంగా కోఆర్డినేషన్ అనేది అత్యంత కీలకం కోఆర్డినేటింగ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఈ కోఆర్డినేషన్ ఎట్లా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ దిశగా మీరు ఇట్లాంటి ఆలోచనతో ఉంది తప్పకుండా అండి సేఫ్ ఐ నో ద లాట్ చాలా మంది కూడా వాళ్ళ గ్రేవియన్సెస్ లో పెట్టారు ఈ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ ది కోఆర్డినేషన్ లేదని బట్ ఐ డో నాట్ నో బికాజ సిన్స్ ఐ గాట్ ఎలెక్టెడ్ నిన్ననే ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదు ఇంకా చూడలేదు బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ షోర్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ కమ్ టుగెదర్ అండ్ రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటూ అండ్ నేను కూడా చాలా నేర్చుకునేది ఉంది విచ్ ఐ డో నాట్ నో సో ఐ హ్యావ్ టు లర్న్ టు సో రెగ్యులర్గా నేను వెళ్ళినాక ఒకసారి మనం ఆఫీస్లో ఛార్జ్ తీసుకున్నాక ఐ డెఫినెట్లీ థింక్ ఐ అల్ బీ ఏబుల్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ ద ఆఫీసర్స్ అండి మనం చూసాం హైదరాబాద్ లో గతంలో అంటే యునైటెడ్ స్టేట్ గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఒక సమస్యలకు నిలయంగా హైదరాబాద్ ఉన్న పరిస్థితిని మనం చూసాం తెలంగాణ సాధించిన తర్వాత అనేక కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి సారథ్యంలో కూడా అనేక కీలకమైన నిర్ణయాలు మేయర్ బొంతురామ్మోహన్ గారు కూడా అత్యంత కీలక పాత్ర పోషించిన సందర్భాన్ని మనం చూస్తాం గతంలో గత ఐదారేళ్ల కాలంలో ఐదు ఆరున్న ఏళ్ల కాలంలో హైదరాబాద్ ఎలాంటి మార్పులకు గురైంది ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ చిత్రం ఇట్లా మారిందని అసలు మీరే చూస్తున్నానండి అసలు ముఖ చిత్రం మారిపోయిందంటే టోటల్ మారిపోయి ఈ రోజు మేము నేను కూడా స్టాండింగ్ కమిటీలో ఉండే లాస్ట్ ఫైవ్ లో టూ టైమ్స్ స్టాండింగ్ కమిటీలో ఉండే లాట్ ఆఫ్ డెసిషన్స్ తీసుకున్నాము మేము ఫ్లైఓవర్స్ వేయడం ట్రాఫిక్ ఎంత మన దగ్గర అయిపోయిందంటే ట్రాఫిక్ పొల్యూషన్ ఇట్ హాస్ ఇంక్రీజ్ సో మచ్ దాని గురించి మనము ముఖ్యమైన మన కేబుల్ మన కేబుల్ ది బ్రిడ్జే మనకి మేజర్ ఎగ్జాంపుల్ ఫర్ యునో రియల్ చేంజ్ యూ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్లైఓవర్స్ సో మెనీ అంటే ఎంత చేంజ్ ఉంది అంటే ఇప్పుడు లైటింగ్స్ కూడా చూసారు మీరు కొత్త లైటింగ్ చూసారేమో స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి లైటింగ్ సెట్టింగ్స్ సో సిటీ లుక్ సో బ్యూటిఫుల్ ఒక విజిటర్ ఒక టూరిస్ట్ వస్తున్నాడు అనగానే ఓ మై గాడ్ హైదరాబాద్ లుక్స్ అంటే మేమే ఇప్పుడు నేనే ఉన్నాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ యుఎస్ ఉండొచ్చాను సడన్ గా వెన్ యు కమ్ టు ద సిటీ యూ యూనో పీపుల్ ఎవరైతే అక్కడ ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు సడన్ గా ఓ మై గాడ్ హైదరాబాద్ ఎవ్రీ ఇయర్ ఇట్స్ చేంజింగ్ ఎవ్రీ ఇయర్ లో ఒక్కొక్క మార్పు వస్తుంది సో ఇట్ ఈస్ ఎవర్ చేంజింగ్ అండ్ మేమి ఫైవ్ ఇయర్స్ కూడా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కేటీఆర్ గారు

మా మినిస్టర్ గారు ఉన్నారు కదా కేటీఆర్ గారు ఐ థింక్ హీ షుడ్ బి ఏబుల్ టు తప్పకుండా అండి బికాస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి దానికోసము వీ షుడ్ హ్యావ్ అ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ దట్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇట్స్ పెద్ద ఆల్రెడీ వస్తున్నాయి పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి ఇక్కడ పెట్టడానికి సో యూ నో మనకి ఇక్కడ పార్సీ గుడ్ ఆల్ ఎంటర్ ఇట్స్ అ కాస్మోపాలిటిన్ వేర్ ఎవ్రీ ఎవ్రీ పర్సన్ ఇస్ పార్సీ నుంచి గుజరాత్ నుంచి అంటే పంజాబీ దగ్గర నుంచి మార్వాడీ దగ్గర నుంచి ఇట్స్ ఫిల్డ్ అప్ సో

ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు తీసుకున్నారు రానున్న రోజుల్లో అవి ఎలా ముందుకు సాగే అవకాశం చూడండి నేను ఇప్పుడు నేను ఒకటే కాన్సెప్ట్ బస్తీ దవాఖానాలు మీరు విన్నారు ఇట్ ఈస్ హెల్పింగ్ సో మచ్ ఇవాళ నేను బంజారా హిల్స్ డివిజన్ కార్పొరేటర్గా ఉండే గత ఐదేళ్ళు అయితే నేను చూసింది బస్తీ లోపల లాట్ ఆఫ్ స్లమ్ ఏరియాస్ ఇన్ మై బస్తీ దాంట్లోపల చిన్న చిన్నవి క్లినిక్స్ ఉంటాయి మీరు చూసారు నో ప్రాపర్ డాక్టర్ నో ఎంబీబీఎస్ డాక్టర్ బట్ యూ హ్యావ్ ఎన్ ఆర్ఎంఓ అట్లాంటి వాళ్ళు ఉంటారు పీపుల్ నో హ్యావ్ నో అదర్ గో బట్ వాళ్ళ వెళ్ళవలసి వస్తుంది అక్కడికి ఇప్పుడు ఒక లేబర్ ఉన్నాడు అనుకోండి వాడు ఫా ఫైవ్ హండ్రెడ్ బయట గడిచుకుని వస్తాడు వాడికి ఏదో జ్వరం వచ్చింది ఏదో ఆ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళి ఆ హాస్పిటల్లో పెట్టేవాల్సి వస్తుంది సో ఈ రోజు మేము బస్తీ దవాఖానాస్ ఏదైతే తెచ్చామో మా గవర్నమెంట్ ఏదైతే బస్తీ దవాఖానాస్ తెచ్చి పెట్టిందో

కానీ నిజమైన సంతోషం ఏదైనా వస్తుందంటే నా సంతోషాన్ని ప్రతి బీదవాడు పంచుకొని ఇవి నిజంగానే మాకు సర్వ్ చేసింది ఈ పోస్ట్కి పూర్తిగా నిజమైన న్యాయం చేసింది అని అంటారు చూడండి ఆ ఇంకా సంతోషం వస్తుంది నా నిజమైన సంతోషం ఆ దినం ఉంటుంది ఏ సార్ మనం సాధారణంగా తెలంగాణ కంటే తెలంగాణ రాకముందు హైదరాబాద్ ముఖ చిత్రాన్ని చూసాం తెలంగాణ వచ్చిన తర్వాత మారిన హైదరాబాద్ ముఖ చిత్రాన్ని చూస్తున్నాం ఈ మార్పును ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సార్ కే హలో ఎస్ ఎస్ లైన్ కట్టని మళ్ళీ ట్రై చేసే ప్రయత్నం చేద్దాం విజయలక్ష్మి గారు ఇంత ఇంకో కీలకమైన పరిస్థితి బంజారాయిల్స్తో పాటుగా అనేక బస్తీలు కూడా హైదరాబాద్లో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం బస్తీవాసులకు సంబంధించిన ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ గ్రీవియన్సెస్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది బస్తీవాసుల సంక్షేమం కావచ్చు అక్కడ ఉండే సమస్యల పరిష్కారాన్ని కావచ్చు ఎలాంటి దృష్టి సారించే అవకాశం ఉంటుంది తప్పకుండా అండి ఇవాళ నేను ఎన్నో బస్తీలు ఉన్నాయి వాళ్ళకి కావాల్సినవి ఏముంటాయండి ఉంటాయండి బస్తీలలో దెన్ ఇడ్ వాటర్ దెన్ ఇడ్ ప్రాపర్ లైటింగ్ దెన్ ఇడ్ ప్రాపర్ రోడ్స్ అవే కదా వాడి అడిగేవి చిన్న చిన్నవి అవి కానీ ఎస్ నేను అది దృష్టిలో పెట్టుకున్నాను బికాస్ ఎవ్రీ బస్తీ వాంట్స్ ఓన్లీ దట్ ఎందుకంటే నేను కార్పొరేటర్గా ఐదేళ్ళు ఉన్నాను నేను చూశాను బికాస్ ఇట్స్ ఆల్ బస్తీ దట్స్ ఐ రిప్రజెంటెడ్ ఓన్లీ బస్తీస్ కాలనీస్ వర్ వెరీ ఫ్యూ ఒక రెండు మూడు కాలనీస్ ఉన్నాయి నాకు తెలుసు టోటలీ బస్తీ సమస్యలు అదే కాకుండా మీరు ఇంకొకటి మీరు చెప్పాలి నేను బస్తీలో అవే కాదు డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి బీయింగ్ అ లాయర్ నేను లీగల్ సర్వీసెస్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఐ హావ్ సాల్వ్ ఫర్ వన్ ఇయర్ బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ సో నాకు తెలుసు బస్తీలో ఏంటి ప్రాబ్లం తప్పకుండా ఐ థింక్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ ఐ హీట్ తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా మహిళా మేయర్ మహిళా డెప్యూటీ మేయర్ దీంతో పాటుగా కార్పొరేటర్లు యాభై శాతానికి పైగా మహిళా కార్పొరేటర్లు ఒక మహిళా మహిళలకు లభించిన ఈ అరుదైన గౌరవాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది బ్రహ్మాండం గండి లాస్ట్ టైం మేము మాకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా మేము ఎక్కువ మంది గెలిచాం ఎందుకంటే జనరల్ ఉన్న సీట్లలో చాలా మంది మహిళలు గెలుచుకుంటూ వచ్చాం సో ఇట్ ఈస్ ఇది కేసీఆర్ గారికి క్రెడిట్ పోతుంది అంత మమ్మల్ని ఒక మహిళకి అంత రిజర్వేషన్ ఫిఫ్టీ ఎప్పుడు లేని ఫిఫ్టీ మహిళలను గుర్తించి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి మాకు ఇది ఇచ్చినందుకు ఆయనకి ఆయనకి చెప్పుకోవాలి కృతజ్ఞతలు ఎస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సమస్యలకు సంబంధించి గతంలో సమ్మర్ వస్తుందంటే ఇప్పుడు సమ్మర్ మనకు ప్రారంభం అవుతుంది సమస్య సమ్మర్ స్టార్ట్ అవుతుంది సమస్యలు స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్లో కరెంటుకు సంబంధించి వాటర్కు సంబంధించి ఏకంగా వాటర్ బాక్స్ కార్యాలయం ముందు అయితే పూర్తిగా బిందెలతో ధర్నాలు చేసే పరిస్థితి గతంలో ఉండే ఇప్పుడు పరిస్థితి మీ అంచనా ఏంటి గతంలో ఐదేళ్ల పాటు మీరు చూశారు ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఓవరాల్గా శివారు ప్రాంతాలకు సంబంధించిన సమస్య కూడా అత్యంత కీలకం వాళ్ళ సమస్య ఎలా పరిష్కారం అయింది ఇప్పుడు ఇప్పుడు మీరే చూసారండి లాస్ట్ నేను కార్పొరేటర్ అయిన ఒక టూ ఇయర్స్ అసలు నేను ఇంటి బయటకు రావాలంటే ఇంట్లోంచి అబౌట్ నైన్ ఓ క్లాక్కి మార్నింగ్ రావాలంటే నాకు భయం వేసేడు ఎందుకంటే అందరు వాళ్ళ బిందలు వాళ్ళు ఏ పట్టుకుని ఇంటి నిండు గేట్ లోపల ఉండేవాళ్ళు సో చాలా పెద్ద ప్రాబ్లం అది అండ్ పర్సనల్లీ ఇప్పుడు నేను ఫీల్ అంటే నేను చెప్తున్నా మా ఏరియా లోపల నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను ఉండేది బంజారా హిల్స్ ప్రశాసన్ నగర్ రిజర్వాయర్ నుంచి మేము ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పెట్టి కనెక్షన్ తెప్పించామండి సో ఆల్ ద వే బంజారా హిల్స్కి ఎవ్రీ అదర్ డే వాటర్ ఎవ్రీ అదర్ డే పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఆల్ ఓవర్ అండి ఈ రోజు వాటర్ రావటం లేదు అని ఒక మంచి కంప్లైంట్ అనేది నేనైతే వినలేదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేనైతే వినలేదు సో దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ థింక్ వీ హ్యావ్ విపరీతమైన స్పందన అండి పీపుల్ ఆర్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ బీదోడికి ఇంకేమండి కరెంట్ బిల్లు కట్టుకోవాలా వాటర్ బిల్లు కట్టుకోవాలా సో ఒకటి మాఫ్ అవుతుంది అంటే వాళ్ళకి ఎంత సంతోషం అండి ఆ మినిమం వాటర్ బిల్ పే చేయడానికి సో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి నేను పోతే అసలు యూ విల్ నాట్ బిలీవ్ ఐ థింక్ దాని గురించే నేను గెలిచానేమో ఈ రోజు అని నేను అనుకుంటున్నాను ఇంతమంది ఫార్టీ ఎయిట్ మంది అంటే మా సీట్స్ పోగా నేను బంజారా హిల్స్తో గెలిచిన అన్నందుకు ఇదే అనుకుంటా మా ఎస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎస్ అంటే వెనకబడిన ప్రాంతాలు కొంత అంటే నిర్లక్ష్యానికి గతంలో గురైన ప్రాంతాలు కూడా ఉన్నాయి పాత బస్తీకి సంబంధించిన అభివృద్ధిపై కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది బస్తీల్లో కూడా డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఇప్పటికీ అనేక రకంగా ప్రారంభమయ్యాయి వచ్చే ఐదేళ్ల కాలంలో ఈ బస్తీలలో అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది తప్పకుండా తీసుకెళ్తామండి సి బికాస్ ఐఎమ్ వెరీ న్యూ అండ్ అండ్ వన్స్ ఐ గెట్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ వన్స్ ఐ నో ద గ్రీవియన్సెస్ ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎవరిది కార్పొరేటర్స్ని పర్సనల్గా కలిస్తే ఆఫీసర్స్ని పర్సనల్గా అక్కడ తీసుకెళ్ళి నేను స్వయంగా నా కళ్ళతో చూస్తే చూసాకే ఐ విల్ బీ ఏబుల్ టు మేక్ డెసిషన్ ఇప్పుడు మా ఫాదర్ అన్నట్టు అక్కడ ఏ రోజైతే పబ్లిక్ హ్యాపీగా ఉన్నారో నా ప్రజలు హ్యాపీగా ఉన్నారో నా ఒక పాలనతో ఆ రోజే ఐ ఫీల్ నా సక్సెస్ నేను చేసిన కరెక్ట్ ఒక న్యాయం చేసిన అన్నది ఏ రోజు ఏదైతే అన్నారో అది చేసే వరకు ఐ థింక్ దట్ ఈస్ వెన్ ఐ విల్ బీబుల్ టు మున్సిపాలిటీలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య అనేది టైం ఎక్కువగా తీసుకోవడం అనేది కానీ గతంలో మనం చూసాం ఈ ఫైవ్ ఇయర్స్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు జీహెచ్ఎంసీలో అందులో భాగంగా ట్రాన్స్పరెన్సీ అండ్ స్పీడ్ ఈ రెండు కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది గ్రీవియన్సెస్ను పరిష్కరించే విషయంలో పబ్లిక్ సర్వీసెస్ విషయంలో పౌరసేవల విషయంలో వాటిని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎలా స్పీడప్ చేసే తప్పకుండా అండి ఎందుకంటే మీరు అంటున్నారు స్పీడ్ పెంచారు అని ఎస్ పెంచారు కానీ ఇంకా దాంట్లోపల గ్రీవియన్సెస్ ఉన్నాయి ఇవాళ నన్ను ఏ ప్రెస్ అడిగినా ఏ పబ్లిక్ అడిగినా అదే అక్క మీరు ఇది ఒక్కటే చూడాలి ఎందుకంటే ఇది చాలా స్లోగా ఉంది సిస్టమ్ ప్లీజ్ అదొక్కటి మీరు చూడాలన్నారు నేను తప్పకుండా దానిపైన దృష్టి పెడతాను అని నేను అందరికీ మనం చేసుకుంటాను ఎస్ హైదరాబాద్కు సంబంధించిన మరొక కీలకమైన సమస్య పవర్ కు సంబంధించిన సమస్య కూడా పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితిని మనం ఏకంగా ఇండస్ట్రీస్ రోడ్ల మీద ధర్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పుడు ఆ మార్పు ఎట్లా కనిపిస్తుంది ఆ విషయంలో పవర్ అసలు మీరు పవర్ కట్టేలేదు కదండి ఫర్ మార్పు అనడానికి ఆ టైంలో లోపల సమ్మర్ వచ్చిందంటే నాలుగు కరెక్ట్ మధ్యాహ్నం పూట కరెంట్ తీసేవాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కరెంట్ పోయేది ఇప్పుడు లాస్ట్ గత టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ నుంచి మనం అది ఆ సమస్య అసలు కరెంట్ గురించి ఎవరు మాట్లా మాట కూడా మాట్లాడట్లేదు సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద కరెంట్ ఎస్ అండ్ రాదు కూడా అని నేను అనుకుంటున్నాను ఎస్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఇప్పటికే ఒక ఇంటర్నేషనల్ సిటీగా ఎదుగుతున్న ఈ క్రమంలో ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి జిహెచ్ఎంసీకి సంబంధించిన పనితీరు కావచ్చు పర్ఫార్మెన్స్ పై కూడా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఆధారపడి ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆ దిశగా ఇట్లాంటి ఆలోచన చేసేవాడు అదే అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి డెవలప్ చేసుకుంటే విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తప్పకుండా ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి అండ్ దానిపైన మేము వర్క్ చేస్తాం మీ మీరు చూస్తూనే ఉన్నారు కేటీఆర్ గారు టోటల్ దృష్టి దానిపైనే ఉంది సో ఐ థింక్ రాబోయే రోజుల్లోపల మనకి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి గ్రేటర్ హైదరాబాద్కి మేయర్ గారు గతంలో మనం చూసాం ఊహించని వరదలు హైదరాబాద్లో ముంచెత్తాయి కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి దానికి కీలకమైన సమస్య నాలా కు సంబంధించి ఈ నాలాల క్రమ అక్రమ ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేశారు వాటిపై ఎట్లాంటి దృష్టి పెట్టే అవకాశం కరెంట్ చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఎంక్రోచ్డ్ అయిన దానికి ఇప్పుడు మనం వెళ్ళి కూలగొట్టడమో నాలాన్ని వైడ్నింగ్ చేస్తామన్నదో ఐ థింక్ అది నిజంగానే చెప్పాలంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బికాస్ మన లీడర్ మనమే లీడర్లమే పోయి ఒకవేళ ఆఫీసర్స్ పోయి నాలా నిరగ్గొట్టేస్తుంటే లీడర్లే ఆ బస్కి వెళ్ళి ఓరు ఆపకూడదు చేయకూడదు ఎందుకంటే మన ప్రజల వల్ల ఓటేసి గెలిపించిన వాళ్ళు సో వీ విల్ జస్ట్ ఆప్జ్ కానీ ఇప్పుడు ఈ ఈ కొత్త డెవలప్మెంట్ లోపల ఎవరన్నా అట్లాంటి ఎంక్రోచ్మెంట్ చేస్తే ఇమీడియట్గా వీనిట్టుకో ఇమీడియట్గా వీనిట్టు ఇది చేసేసేవాళ్ళు ఇరగొట్టేసారు అయితేనే వీ షుడ్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ లేకపోతే సరేలే మనోడే కదా ఏపీ పర్వాలేదు అని పైన కట్టుకుంటూ వస్తారు ఎందుకంటే మొన్న రీసెంట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను చూసాను బిగ్గెస్ట్ నాలా మా దగ్గర ఉంది బల్కాపూర్ నాలా అండ్ మా దగ్గర ప్రేమ్ నగర్ దగ్గర పెద్ద నాలా ఇట్ యూనో ఎంక్రోచ్ చేస్తూ చేస్తూ టెన్ ఫీట్ చేసేది సార్ విచ్ వాటర్ ఆ ఫ్లడ్స్ రాగానే ఇల్లులు కూడా మునిగిపోయే స్థితి వచ్చేసింది సి దిస్ ఇస్ వాట్ వీ షుడ్ టేక్ ఫస్టే మనము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవాలి తీసేసేయాలి బిఫోర్ హ్యాండ్ సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు ఆ టైం లోపల మనకి రాకుండా సో వీ షుడ్ టేక్ ఇది ఎస్ మరో కీలకమైన అంశం శానిటేషన్కు కు సంబంధించి శానిటేషన్ అనేది అత్యంత కీలకం కోటి మందికి పైగా జనాభా అంటే మేనేజ్ చేయడం అంతా కూడా చాలా పెద్ద ఎఫర్ట్ గా ఉంటుంది ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేసే అవకాశం ఉంది ఆ శానిటేషన్ వర్కర్స్ కు సంబంధించిన వెల్ఫేర్ విషయంలో కూడా ఎట్లాంటి దృష్టి పెట్టాము చూడండి మనం ఒక స్వచ్ఛ హైదరాబాద్ భారత్ అని స్టార్ట్ ఐ మీన్ టు ఫ్రీ సిటీ అని కూడా మేము గత టూ ఇయర్స్ బ్యాక్ స్టాండింగ్ కమిటీలో కూడా మాట్లాడుకున్నాము అసలు డస్ట్బిన్స్ పెట్టకూడదు ఎవ్రీ ఆటో రిక్షా షుడ్ కమ్ అండ్ పికప్ ఇంటి నుంచి గార్బేజ్ పికప్ చేయాలి మార్నింగ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఏదో ఇస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం సరే విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అది చేస్తా ఉన్నాం బట్ దానికి కూడా వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ వీ హ్యావ్ టు క్రియేట్ అండ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఒక కార్పొరేటర్ లాగా ఒక ఇప్పుడు ఒక మన గ్రూప్స్ ఉంటాయి డ్వాక్రా గ్రూప్స్ కొందరు వాలంటీర్స్ని పెట్టుకుని వీ హ్యావ్ బీన్ డూయింగ్ పాపం గ్రేటర్ ఐ మీన్ మున్సిపల్ వర్కర్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ఇది ఇది ఎంత మేము చేసిన ఆ సిటిజన్ ఇవాళ నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఒక బాధ్యత సిటిజన్ కూడా ఆ బాధ్యత తీసుకోవాలి అరే వీళ్ళు చేస్తున్నారు నా బాధ్యత నేను చెత్త తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి అని ఆ బాధ్యత వాళ్ళ లోపల రావాలి దట్స్ వెన్ ఐ కెన్ కీప్ ద సిటీ క్లీన్ అండ్ గ్రీన్ బై ప్లాంటింగ్ ఇప్పుడు హరితహారం ప్రోగ్రామే తీసుకోండి మేము కోటి ఇవి చెట్ల పైన వేస్తున్నాము అండ్ మేము ఎట్లా చేస్తున్నాము ఇవి ఆర్ ట్రయింగ్ టు మీట్ కాలనీ పీపుల్ వెళ్ళి అవగాహన ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము ఇక్కడ ఇంటి దగ్గర చిన్న చిన్న ఈవెన్ స్లమ్స్ దగ్గర కూడా వెళ్ళి ఎక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వెళ్ళి వేసి ట్రయింగ్ టు టెల్ దెమ్ టు మెయింటైన్ సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ అ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా అప్పుడే మనం పెట్టుకోగలుగుతాం క్లీన్గా అవి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాము అంటే మరో కీలకమైన అంశం జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే వివిధ ప్రాంత వివిధ పార్టీల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల సమన్వయం ఏ విధంగా సాధించే అవకాశం కనిపిస్తుంది జిహెచ్ఎంసీ సక్సెస్ కావాలంటే ఆ సమన్వయం కూడా అత్యంత కీలకంగా ఉంటే వారి నుంచి ఎలాంటి సహకారం కోరుతా ఉంటాం తప్పకుండా చూడండి టుడే ఐ గాట్ ఎలెక్టెడ్ ఆన్ టిఆర్ఎస్ పార్టీ ఒక దీనిపైన గెలిచారు కదా టీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన బట్ వేరే వన్స్ ఐ మేయర్ అందరు నా కుటుంబ సభ్యుల్లాగానే నేను భావించాలి ఐ కెన్ నాట్ బి పార్షియల్ ఓకే సో అందరిని నా కుటుంబ సభ్యుల లాగానే భావిస్తూ వాళ్ళందరు సహకారం కోరుతూ ఐ విల్ మేక్ షూర్ ద హౌస్ రన్స్ వెరీ స్మూత్లీ ఎస్ బిఫోర్ వి కన్క్లూడ్ మ్యామ్ హైదరాబాద్ అనేది ఇప్పటికే గ్లోబల్ సినారీలో ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది వచ్చే ఐదేళ్ల కాలంలో మీరు ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్కు సంబంధించిన ముఖ చిత్రం ఐదేళ్ల తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంది

తప్పకుండా మార్పులు ఉంటాయి హైదరాబాద్ మరిన్ని సమున్నతమైన శిఖరాలు అధిరోహిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు గ్రేటర్ హైదరాబాద్ను రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అలాగే హైదరాబాద్కు సంబంధించిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మేయర్ విజయలక్ష్మి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇది హైదరాబాద్ కొత్త మేయర్ విజయలక్ష్మి గారితో ప్రత్యేకమైన లైవ్ షో నమస్తే